हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। दक्षिण बंगाळखात में कोनसागुतुन्न उपरीतल आवर्तनं रानुन्न 24 गंटल तेलुगु राष्ट्रालोनि ई जिल्लालो भारीगा कुरुनुन्नटुवंटि वर्षालु विवरालकु वेल्दां। ई जिल्लालो वर्षालु पड़तायि, वातावरण परिस्थितुलु एंटो पूर्ति वातावरण समाचारान्नि तेलुसुकुने मुंदु मीरु इंका मन चानल गनुक सब्स्क्राइब चेसिनट्लयिते चेसि पक्कने उन्न बेल ऐकान् कूडा क्लिक चेयंडि। इक लेट चेयकुंडा विवरालकु गनुक वेल्लिनट्लयिते ईशान्य मध्य बंगाळखात में कोनसागुतुन्न उपरीतल आवर्तनं समुद्र मट्टानिकि 7.4 किलोमीटर्ल दूरंलो उंदि। रानुन्न 24 गंटल इदि निल्लूरु वद्द तीरानि दाटनुंदि। तीरानि दाटे समयंलो वायुगुंडंगा मारे अवकाश वायुगुंडं प्रभाव अत्यधिक मन की रायलसीम चित्तूर कर्नूल अनंतपुरम प्रांतालो प्रांताल वारीगा चूसुकुन्नट्लयिते मदनपल्ली पीलेरु पलमनेरु नंद्याल कदिरी तिरुपति रायचोटी बद्वेल प्रांताल्लो मोस्तरु नुंचि भारी वर्षपातं उंटुंदि। ई रोजु सायंत्रं नुंचि ई वर्षालु रेपु तेल्लवारुझामुनिकि दक्षिण कोस्ता जिल्लालकु विस्तरिस्तायि। ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు నమోదు కాగా గుంటూరు కృష్ణా కోనసీమ ప్రాంతాల్లో మాత్రం పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు కురవడం మొదలవుతుంది। క్రమక్రమంగా ఈ వర్షాలు రోజు రోజుకి పెరుగుతాయి, 2-3 రోజుల పాటు కొనసాగుతాయి। మధ్యాంధ్రలోని మంగళగిరి, తాడికొండ, గుంటూరు, సింగరాయకొండ, కొండేపి, ఏలూరు, విజయవాడ, మైలవరం, తిరువూరు ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదు కాగా ఉత్తరాంధ్రలో మాత్రం పొడి వాతావరణమే ఉంటుంది, కానీ ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి। చలి తీవ్రత మాత్రం అత్యధికంగా పెరుగుతుంది ఉత్తరాంధ్ర జిల్లాలో। బంగాళాఖాతం నుంచి తేమ శాతం అత్యధికంగా ఈ జిల్లాలో విస్తరించడంతో రాత్రి సమయంలో చలిగాలులు చలి తీవ్రత అత్యధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది। తెలంగాణ వాతావరణాన్ని ఇంకా గమనించినట్లయితే తక్కువ వర్షపాతం ఉంటుంది। దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి మినహాయిస్తే మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా పొడి వాతావరణం ఉంటుంది। హైదరాబాద్ లో అక్కడక్కడ చిరుజల్లు కురిసే అవకాశాలు ఉన్నాయి డిసెంబర్ 26-27 తేదీల్లో। సో ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి వాతావరణ అప్డేట్ అయితే థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్, థాంక్యూ।